ప్రయత్నం చాలా అద్భుతమైనది, దృఢమైనది. సో మరి ఈ ప్రయత్నం సహకరించి, అంటే సహకరించి ఇది కార్యరూపం దాల్చేలా చేసింది ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చు డెఫినెట్గా. సో ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళే రాజీవ్ రెడ్డి గారు, అలాగే సాయిబాబు గారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఇక్కడికి రావాల్సిందిగా. డెఫినెట్గా చాలామంది చాలా ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చి ముందుకు రావాలంటే ప్రొడ్యూసర్స్ కూడా ముందడుగు వేయాలి. సో అలా వేసిన ప్రొడ్యూసర్సే రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబు గారు. సో అలాగే సంకల్పించుకున్నారండి, దృఢంగా సంకల్పించుకున్నారు, అందుకే మొదటి సినిమాకే నేషనల్ అవార్డు విజేతగా నిలిచారు. సో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారిని వేదిక మీద రాసేందుకు స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ చిత్రంలో అంతరిక్షంలోకి వెళ్ళారండి వీళ్ళు కూడా, టీం అందరూ ఉన్నారు. అందులో ముందుగా రాజా గారిని, సత్యదేవ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో అదితి రావు, అందమైన అద్భుతమైన యాక్ట్రెస్, తను అదితిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. వన్ ఆఫ్ ది ప్రెజెంటర్స్ బీబో శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ సో అంతరిక్షం, ఈ అద్భుతమైన అంతరిక్షంలోకి మనందరినీ తీసుకువెళుతున్న హ్యాండ్సమ్ హీరో వరుణ్ తేజ్ని కూడా రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఈ చిత్రాన్ని మనందరికీ సమర్పిస్తున్న క్రిష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఏమండో, ఆయన సినిమా తీస్తే బోలెడని లెక్కలు ఉంటాయి, అందుకే లెక్కలేనని డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. ఆయనే డైరెక్టర్ సుకుమార్ గారు, సుకుమార్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలు మనందరికీ ఇచ్చిన అద్భుతమైన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సాయిబాబు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ డైరెక్టర్ రామకృష్ణ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డైలాగ్ రైటర్ కిట్టు గారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఓకే, ముందుగా సుకుమార్ గారు మాట్లాడతారు. సో
అంతరిక్షం అంటే చాలాసార్లు అంటూ ఉంటాం కదండి అద్భుతం అద్భుతం అని. నిజంగా అద్భుతం అండి, నిజంగా ఇలాంటి ప్రయత్నం అనేది నిజంగా అద్భుతం. అంటే అద్భుతం అనే మాట చాలా తక్కువసారి మాత్రమే కరెక్ట్గా కుదురుతుంది అలాంటి సందర్భం అన్నమాటిది. ఫస్ట్ సంకల్ప గురించి చెప్పాలి ఏమంటే, తనలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎంటర్ అయి ఉండరు. ఏవో ఒక సినిమా తీసేద్దాం అని ఒక కుర్రాడు ఒక చిన్న సెట్ వేసుకుని తనకు తాను ఏ రూఫ్ టాప్ మీద ఒక చిన్న సెట్ వేసుకుని బయలుదేరితే తను తీసుకొచ్చి తన ప్రయత్నాన్ని నమ్మి ఖాజీ లాంటి సినిమా వచ్చింది అందరికీ. పోనీ ఖాజీ నేను అదే అనుకుంటున్నా, ఖాజీ లాంటి సినిమా తీసాడు ఇప్పుడు నెక్స్ట్ సంకల్పం ఏముంటుంది అని ఆలోచిస్తే అంతరిక్షం గెలిపాడు మళ్ళీ పైకి. అంటే ఈ కంటెంట్ అందరి దగ్గర ఉంటుంది ముందు నాకు అవకాశం దొరికింది చెప్పడానికి. అంటే ఎక్కడో సబ్మెరీన్ సముద్రం అడుగు నుంచి డైరెక్ట్గా అంతరిక్షంలో గెలిపాడు అనమాట. సో దానికి కరెక్ట్గా సాధనం కావాలి కాబట్టి వరుణ్ ఎంచుకున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ నుంచి వరుణ్ ట్రై చేసి అంతరిక్షం అందేస్తుంది సంకల్ప. నిజంగా చాలా గొప్ప విషయం అండ్ చెప్పాను నీకు, నీ డిసిప్లిన్ రామకృష్ణతో నేను మాట్లాడుతుంటాను. నీ డిసిప్లిన్ గురించి కానీ మీరు పర్ఫెక్ట్గా ముందే డివైడ్ చేసుకోవడం షార్ట్స్ అన్ని మేలో షార్ట్ చేసి 1500 షార్ట్స్ ఉన్న ఒక సీజీ సినిమాని డిసెంబర్ రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా సూపర్ బస్సులు. నిజంగా అంటే ఐ హావ్ టు ఫాలో యూ. అదే క్రిష్ తో అన్నాను, మన ఇద్దరం కలిపి సంకల్ప రెస్టారెంట్ చేద్దామంటే నేను చేయనని చెప్పాడు క్రిష్, బట్ ఐ విల్ ఫాలో యూ. ఓకే సంకల్ప ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ కావాలి. ఇట్లాగే నీ కెరీర్లో నాకు తెలిసి నువ్వు ఇంకా అది అంటే నువ్వు హాలీవుడ్లో ఎలాంటి ఇంత డిసిప్లిన్ ఉంటే మాత్రం ఎంత గొప్ప సినిమాని తీసేయచ్చు. ముందు ముందు అద్భుతాలు జరుగుతాయి నీ నుంచి, ఆ విషయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిజంగా. ఎంత గొప్ప సినిమా అయినా నువ్వు అంటే ఆ మాట అనకూడదు కానీ బాహుబలి లాంటి సినిమాలు తీసేయచ్చు నువ్వు. ఇంకా వరుణ్ ఎప్పుడు ఇదే చెప్తున్నాను అనుకో, వరుణ్ అనుకోకు. ఇంకా నాకు వరుణ్ ఎలా గుర్తొస్తుంటానంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీ ఎంటర్ అయింది నాగబాబు గారి ఇంట్లోనే. నాగబాబు గారి ఇంటి దగ్గర నుంచే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి కలిసిన వ్యక్తి నాగబాబు గారు. ఆ స్కూల్ నుంచి వచ్చి వరుణ్ ఇలా షూస్ ఇలా విసిరేయడం ఇంకా గుర్తుంది నాకు, పెద్ద పెద్ద కాళ్ళతోటి వెళ్ళడం. సో అదే గుర్తుచేస్తాను అనుకోకు, ఎందుకంటే నేను చూసినప్పుడల్లా నేను మళ్ళీ తర్వాత సడన్గా చూసరికి తెలిగిపోయినాడు కాబట్టి నాకు అటు ఆ విజువల్ ఈ విజువల్ ఆ విజువల్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. చరణ్ అన్న అంటూ ఉంటారు ఎప్పుడు అనమాట. అంటే వరుణ్ చాలా మంచి జడ్జ్మెంట్ ఉంది. ఎందుకంటే ఏ చూసుకోండి, చిరంజీవి గారు కానీ సూపర్ స్టార్స్ అందరూ రజనీకాంత్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఎవరైనా ఏ పెద్ద స్టార్స్ అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు వాళ్ళ సినిమాని జడ్జ్ చేయడంలో ఈ సినిమా బాగుంటుంది, ఈ కథ బాగుంటుంది, నెక్స్ట్ సినిమా ఇది చేయాలి అని వాళ్ళ జడ్జ్మెంట్తోనే వాళ్ళ కెరీర్ ఉంది, వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. సో అదేగా చరణ్ అంటుంటారు అనమాట వరుణ్ గురించి. అంటే వరుణ్ చాలా మంచి జడ్జ్మెంట్ ఉంది కథ పట్ల అని. నువ్వు సినిమాలు సెలెక్ట్ చేసిన విధానం కానీ, ఒక పెద్ద ఫెదా అనే సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చిన్న డైరెక్టర్గా ఇవ్వడం కానీ ఇంకొక సినిమా అట్లా తర్వాత మళ్ళీ సంకల్పంతో చేయడం కానీ, సో నువ్వు కంటిన్యూస్గా ఇలా కరెక్ట్గా సినిమాలు జడ్జ్ చేసుకుంటూ కెరీర్లో అంటే డిఫరెంట్ మళ్ళీ F2 చేస్తున్నావు ఆపోజిట్లో కంప్లీట్గా. అలాగే పర్ఫార్మెన్స్ కూడా సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఐ థింక్ వి ఎక్స్పెక్ట్ యువర్ ఫ్యూచర్, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నువ్వు కూడా ఎలా అంటే నిజంగా కూడా ఇక్కడ నుంచి నేను అంతరిక్షం దూసిపోతున్నావు. సో విష్ యు ద బెస్ట్ వరుణ్. అండ్ ఇంకా క్రిష్ సార్ ఏం చెప్పాలి అంటే ప్రొడ్యూసర్గా ఇంత మంచి టేస్ట్, తన ఫ్రెండ్ రాజీవ్తో కలిసి రాజీవ్ గారు మంచి సినిమాలు కంచి అయిన తర్వాత అంటే ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకొని ఒక మంచి సినిమాని చెప్పాలని ఏదైనా తీయచ్చు మీరు ఈ టైంలో, కానీ ఇంత మంచి సినిమాలు చేస్తూ ప్రొడక్షన్ కంటిన్యూ చేయడం క్రిష్తో కలిపి విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మా హీరో హీరోయిన్ రామకృష్ణ అండ్ మౌనిక, యాక్చువల్ రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్, గోస్ట్ ఏమో మౌనిక అని. సో అంతా తనే చేస్తే రామకృష్ణ పేరేస్తుంటారు. అంటే డిటైలింగ్లో చూసారు కదా ఇప్పుడు ఏ హాలీవుడ్ సినిమాకి తీసిపోదన్నమాట డిటైలింగ్లో. అంటే ఏదైనా ఒక షిప్ వేసామంటే ఏదో పైప్ అని వేసి పడేస్తాం మనం కూడా, అలాకుండా ప్రతి మైన్యూట్ అప్పుడు జరిగేటప్పుడు కూడా ఫొటోస్ చూపించాడుతాను, ప్రతి మైన్యూట్ అబ్జర్వ్ చేస్తూ పట్టించుకుంటూ. అంటే గొప్ప టెక్నీషియన్ తెలుగు దొరికినట్టే నేను ఎప్పటికీ చెప్తాను అనమాట. నేను చేసిన టెక్నీషియన్స్ అందరిలోకి ఏ విభాగంలో సరే దే ఆర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అని చెప్తుంటాను. అండ్ సో తెలుగు సినిమా అంతరిక్షం వైపు దూసిపోతుంది, ఇలాగలాగే ముందు ముందు ఫ్యూచర్ తెలుగు సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నాకు తెలుసున్నది అంతే, మిగతా వాళ్ళు ఏమనుకోదు వేరే మాట్లాడకపోతే. అండ్ ఆల్ ది బెస్ట్ లావణ్య, అదితి అండ్ సత్య అండ్ రాజా, విష్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. కిట్టు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. క్రిష్ అండ్ రాజీవ్, మీరు
ఎప్పుడు కలిసి ఎలా తీయాలనుకున్నారో సినిమాలు మాకు తెలియదు, కానీ మీరిద్దరూ కలిసి కొన్ని అద్భుతాలు చేసేస్తూ వస్తున్నారు. ఏం బాగాలేదు ఈ అంటే ఈ సినిమాలోనే రెండుసార్లు చూసినప్పుడు గట్టిగా కొట్టే ఒక డైలాగ్ ఏంటంటే, ప్రయత్నంలోనే ఫెయిల్ అయితే అనేది, అంటే ప్రయత్నించకుండా ఫెయిల్ అవ్వడం ఎంత పాపమో వాళ్ళిద్దరు గ్రహించి ఇటువంటి కొత్త అన్నీ ప్రయత్నించాలి అని నిర్ణయించుకుని తీసినట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం సంకల్పం. అతని గురించి మొదట్లో చెప్పారు, ఏదో చిన్నది ఏదో చిన్న సినిమా కింద తీసేసి ఏదో చేస్తుంటే ఎవరో వచ్చి దాన్ని కాదు ఇది బెటర్ సినిమాగా తీద్దామని చెప్పి దాన్ని బెటర్ సినిమాగా చేస్తే అది ఒక మంచి హిట్ అయిపోతే దాని తర్వాత అతను అంటే ఇటువంటి కొత్తదనం మన ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఇటువంటి యంగ్స్టర్స్ నిజంగా అవసరం. అటువంటి యంగ్స్టర్ ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు వెల్కమ్ ఆలస్యంగా చెప్తున్నాం, కానీ ఇప్పుడు మనం అంతా ఒక హర్షధ్వనాలతో అతన్ని మన ఇండస్ట్రీకి ఆహ్వానించాలి. మీడియా వారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు గీతా గోవిందం లాంటి సినిమాలని మీరు ప్రమోట్ చేశారు బాగా అని, కానీ ప్రత్యేకంగా ఇటువంటి సినిమాలని అంటే సాంకేతికంగా ఒక లెవెల్ వెళ్ళడానికి కానీ ఒక ప్రయత్నం అంటే చాలా కొన్ని కోట్ల రూపాయలు రిస్క్ చేసి తీసిన ఈ ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మీరే వారధులు గనక, ఇది ఇందాక మీరందరూ చూసిన ఈ ట్రైలర్ ఎంత బాగుందో అది మీరు రాసి ఓపెనింగ్స్ అయ్యి తీసుకురావడానికి మీరే ఉపయోగపడాలి గనక, అంటే ఎక్కువ ప్రొడ్యూసర్ తరపు నుంచి ఆ హృదయంలోంచి మాట్లాడుతున్నాను కనుక దాన్ని అట్లా తీసుకురాలి. వరుణ్ గురించి నేను చెప్పేది ఏముంది అంతా మీకు తెలిసిందే. వరుణ్ మా ఫ్యామిలీలో ఒక డైమండ్. అతను టేస్ట్ అంటే వరుస సినిమాలు చేసుకుని పోతూ ఉంటాం కానీ అందరూను అతను ఆగి ఆలోచించి ఈ సినిమా తర్వాత ఇలాంటి చేస్తే వెరైటీ వస్తుంది, దీని తర్వాత ఇలా చేస్తే అనేది కేవలం ఒక మాస్ హీరోగా అయిపోవాలను లేకపోతే డబ్బులు ఎక్కువ సంపాదించాలను ఇట్లా కాకుండా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న హీరో. ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇక్కడికి వస్తే హీరోయిన్స్ వీళ్ళిద్దరూ, అమ్మాయి నాతోటి సినిమాలు చేసింది మా బ్యానర్లో, తర్వాత ఫైట్ కూడా చేసింది, సినిమాలో ఫైట్ గురించి చెప్పాను. సమ్మోహనం అనే సినిమాలో ఈ అమ్మాయిని చూసి ఒకసారి ఏదో ఫంక్షన్లోనే ఎక్కడో వెళ్ళిపోతుంటే, ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ సైమన్, ఐ జస్ట్ స్టాప్డ్ హర్. ఆమె నన్ను గుర్తుపట్టిందో లేదో నాకే తెలియదు, కానీ ఆపి నీ మధ్య నీ సినిమా చూశాను చాలా బాగా చేసావు అని. షీఈస్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ ఫర్ అస్ అండ్ చాలా చాలా తూకంతో చేస్తుంది ఈ అమ్మాయి, అందుకని అంటే ఐ డోంట్ నో వెదర్ యూ కుడ్ అండర్స్టాండ్, ఐ విల్ టెల్ యూ లేటర్. నేను మాట మన సుకుమార్ ఈ మధ్య బాగా మాట్లాడేస్తున్నాడు, అంతకుముందు మాట్లాడేవాడు కాదు. ఐ ఎస్పెషల్లీ అప్రిషియేట్ అగైన్ డైరెక్టర్ ద హీరో అండ్ మీ నాన్నగారు ఏరి అక్కడక్కడ ఉండిపోయారా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్, ఐ మీన్ పర్టికులర్లీ ది ఆర్ట్ టీమ్. ఇటువంటి సినిమాకి ఆర్ట్ టీమ్ చాలా బాగా పనిచేస్తే తప్ప రిజల్ట్ రాదు. సో ఐ అప్రిషియేట్ యూ పర్టికులర్లీ అండ్ ది కెమెరామెన్ అండ్ ఇంకే రైట్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ నాట్ హియర్ రైట్ ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అరవింద్ గారికి సుకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి విచ్చేసినందుకు వెల్, సో ఇప్పుడు క్రిష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మైక్ లాక్కుంటుంటే మీరు ఈ ట్రైలర్ లాంచ్ వచ్చేసిన సుకుమార్ గారికి అల్లు అరవింద్ గారికి మా కృతజ్ఞతలు.
సార్ ఈ సినిమా ప్రతిసారి ఒక దర్శకుడు ఒక ఎలాంటి కథ అని రాసుకోవచ్చు, నేను కావచ్చు, సంకల్ప్ కావచ్చు, సుకుమారన్న గారు కావచ్చు, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు చివరికి. బట్ ఈ కథని ముందుకు తీసుకెళ్ళటానికి మెయిన్ ఓకే నేను చేస్తానంటూ ఆ హీరో వచ్చి ఒప్పుకునేదాకా ఆ సినిమా బయటికి రాదు. అలా రాని సినిమాలు రాని కథలు కొన్ని వందలు ఉండుంటాయి బేసికల్గా. సో ఈ కథని సంకల్ప్ చెప్పిన ఐడియాని నమ్మి రాజీవ్ రెడ్డితోటి నాతోటి సినిమా చేయడానికి ఒప్పుకున్న వరుణ్ తేజ్కి ఈ సినిమా సక్సెస్కున్న అగ్రతాంబులం అంతా తనకు మాత్రమే దక్కిద్ది. కరెక్ట్గా సంవత్సరం క్రితం డిసెంబర్లో సంకల్పం బాంబేలో షూట్ చేసినప్పుడు రాజీవ్ ఫోన్ చేశారు ఈ కథ విను అని. ఆయన కథ చెప్పినప్పుడు ప్రతి సీన్ స్టోరీ బోర్డ్ వేసుకొని ఎంత బ్యూటిఫుల్ నరేషన్. తర్వాత నేను మొదటి కాపీ చూసినప్పుడు ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నా పేరు ఈ సినిమాలో అసోసియేట్ అవుతున్నందుకు. నేను ఈ సినిమా ఫాలో అప్లో ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ వరుణ్ తేజ్ కథ ఒప్పుకున్నందుకు, ఇలాంటి కథ తీసిన సంకల్ప్ అండ్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉన్న ప్రతిక్షణం, తనే చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు తనే చీఫ్ అయిన రాజీవ్ రెడ్డి, ద ఫోర్త్ పర్సన్ ఈరోజు ఇక్కడ లేరు, ఆయన డిఐ చేస్తున్నారు విఎస్ జ్ఞానశేఖర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెమెరామెన్, తను కంచి ఆయనే చేశారు, నాతో గౌతమ్ పుత్ర చేశారు. సో అండ్ ప్రశాంత్ విహారి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు మిక్సింగ్లో అక్కడ ఉన్నారు. అండ్ రామకృష్ణ గారు, మోనిక్ గారు, మీ వర్క్ చూసిన తర్వాత సెట్లోకి వెళ్ళిన ప్రతిసారి ఒక అంతరిక్షంలో వ్యవహరిస్తున్నట్టుందన్నమాట. ఆ సూట్స్ దగ్గర నుంచి ఇది ఎంత చెప్పినా కూడా మనం ఊహకందనంత డీటెయిలింగ్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమాని ఇంత దాకా తీసుకురావడానికి ఆ సంకల్ప ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే రాజీవ్ యొక్క సహాయ సహకారాలు, అట్ ద సేమ్ టైం వరుణ్ యొక్క నమ్మకం ముందు నడిపించింది. సో అగైన్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫిల్మ్స్ లైక్ కంచే అండ్ అంతరిక్షం. బేసికల్ ఇలాంటి హీరోలు ఇలాంటి హీరోలు ఒప్పుకుంటే ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. సో ఎంతమంది దర్శకులు ఉన్నా నిర్మాతలు ఉన్నా సరే హీరోలు ఒప్పుకుంటే ఇలాంటి ఇంకా గొప్ప సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ అదితి ఫ్యాబ్యులస్ ఇన్ ద మూవీ, బేసికలీ చాలా గొప్పగా చేశావు. లవణ్య చాలా 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 ఒక సర్టిల్ పర్ఫార్మెన్స్, ఆ సీక్వెన్స్ మొత్తం ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ బేసికలీ. అండ్ యూఆర్ లుకింగ్ గార్జియస్ ఇన్ ద మూవీ. అండ్ రాజా అండ్ సత్య మీ క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు, మీ సత్య ఎస్పెషల్లీ మీవి, మీ ఇద్దరు చాలా గొప్పగా చేశారు. అండ్ ఈ సినిమాలో శ్రీరణ్ సీతారాం శాస్త్రి అనంత శ్రీరామ్ గారు పాటలు రాశారు, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, త్వరలో మీ ముందుకు వస్తాయి. సో ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించి ఒక తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ఈ సినిమా కూడా దోహదపడుతుందని ఆశిస్తూ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రెస్ తప్పుగా అనుకుంటారేమో, ఆ తర్వాత Q&A ఉంటుంది కదా, మీరు ఎందుకు అన్నారు అందువల్ల వెళ్తున్నాం బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. యా, సో మిగతా టీం అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సుకుమార్ గారు వన్స్ అగైన్. రామకృష్ణ గారు ప్లీజ్. ఆగాలండి పిక్స్ కోసం. ఓకే, సో ఇప్పుడు ఆ డైరెక్టర్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. రామకృష్ణ గారు ప్లీజ్. హలో, హాయ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అండ్ మా వైఫ్ మోనికా ఈ సినిమా చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే టెక్నీషియన్కి, అందరు టెక్నీషియన్కి ఛాన్స్ దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రంగస్థలం లాంటి ఒక రియలిస్టిక్ మూవీ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఈ స్పేస్ మూసీ మేము చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దానికి డైరెక్టర్ సంకల్ప్కి థ్యాంక్ యూ సో మచ్, సంకల్ప్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు. అలాగే ప్రొడ్యూసర్
రాజీవ్ గారు అండ్ క్రిష్ గారు అండ్ శ్రీను గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మౌని మీరు మాట్లాడతారు కదా, ప్లీజ్. ఆయన మాట్లాడితే చాలంటారా? థ్యాంక్ యూ. సో డైలాగ్ డైరెక్టర్ కిట్టు గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన మంచి సంకల్ప్. నాకు గాజీ సినిమా చూసిన తర్వాత సంకల్ప్ సినిమాకి పనిచేయాలని చాలా చాలా కోరికగా ఉండేది, చాలామంది రైటర్స్ లాగే. అలాగే తను అనుకోకుండా తన నుంచి పిలిపి వచ్చినప్పుడు నేను వెళ్ళి కలిస్తే తన కథ చెప్పిన తర్వాత చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను. అంతరిక్షం అంటే అందరికీ ఉండే కళ అది. సో ఇది సినిమాలో కూడా ఇదే అలాంటి సినిమానే నాకు రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే క్రిష్ గారు ప్రజెన్స్ అంటే సాహిత్య పరంగా ఆయన సినిమాలు చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి. మాటలు కానీ పాటలు కానీ అన్నీ ఏం మాట్లాడినా ఏం రాసినా దాదాపు గుండెకి హత్తుకునేలాగే ఉంటాయి. సో ఆ బెంచ్ మార్క్ రీచ్ అవ్వడానికి నా కష్టం నేను పడ్డాను. ఆ విషయంగా అంటే నన్ను నమ్మినందుకు క్రిష్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి అండ్ సంకల్ప్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళతో పాటు ఇంకొక మనిషి ఉన్నారు. ఇలాంటి రైటింగ్ అయిపోయిన తర్వాత సెట్కి వెళ్ళినప్పుడు సెట్ తాలూకు ఎన్వైర్మెంట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. సో షూట్లోనే ఉన్నాను నేను పూర్తిగా. ఆ టైంలో వరుణ్ గారు ప్రతి డైలాగ్ని, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ని తనకి తాను అన్వయపరచుకుని ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చెప్తే ఎలా ఉంటుంది అని నన్ను కూడా ఆయన గైడ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, అదితి, లవణి అండ్ ఆల్. సెట్లో మేలో షూటింగ్ చేసినప్పుడు స్పేస్ పోర్షన్లో ఇట్ వాస్ అరౌండ్ 43 to 44 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ బయట. ఆ టైంలో స్పేస్ సూట్లో వాళ్ళు కూర్చుని రోజంతా అదే యాక్టింగ్ చేస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. సో ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితం వస్తుందని ఇండస్ట్రీలో అర్థమైంది. సో ఇక నుంచి ఇంకా బాగా రాస్తాను సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ ద ఛాన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు రాజాగారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ మేము టీజర్ ఇప్పుడే చూస్తున్నాం అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ మూవీ లైక్ దిస్. వన్ థ్యాంక్ సంకల్ప్ అండ్ రాజీవ్ అండ్ క్రిష్ ఫర్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్. ది రెస్ట్ మనం ఎలాగో మాట్లాడతాం, బట్ 21st మూవీ మీ అందరూ తప్పకుండా చూడాలి. వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ అలాంగ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా గారు. సో సత్య గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. ఫస్ట్ వరుణ్ గురించి చెప్పాలి. వరుణ్ సోన్ విల్ బి అ సినానమ్ ఆఫ్ గ్రేట్ సినిమా. ఆ ఒక్క విషయం నేను డెఫినెట్గా చెప్పగలను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ వర్కింగ్ విత్ వరుణ్ అగైన్. సో అలాగే సంకల్ప్ గురించి నేను ఏం చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను సంకల్ప్ గురించి తెలుసుకున్నది ఎక్కడో ఒక ఎడిటింగ్ సూట్లో. మేము డబ్బింగ్ ఎడిటింగ్ అవుతుంది, పక్కన డబ్బింగ్ అవుతుంటే అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఎవరో కవాడు కూడా ఇంటి మ్యాట్ పైన సబ్మిరన్ సెట్ చేసాడంట అని. ఆ మనిషే సంకల్ప్ రెడ్డి. సో దెన్ అలా ఫస్ట్ టైం తెలుసుకున్న తర్వాత ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ గాజీ, విచ్ ఐమ్ వెరీ ఫార్చునేట్. అండ్ తర్వాత మళ్ళీ ఈ ఫిల్మ్లో నాకు అవకాశం వచ్చింది. యాక్చువల్లీ సంకల్ప్ స్టోరీ చెప్పడు, అందరికీ తెలిసిందే. ఆయన చూపిస్తాడు కథ, ఆయన హీ కాంట్ అంటే కథ చెప్పే సంకల్ప్ అంటే చూడని ప్రీవియస్ చూపిస్తాడు. సో దట్ సంకల్ప్ బేసికలీ. అండ్ ఐ కాల్ ఇమ్ ద సూపర్ మ్యాన్ అండ్ ద సైంటిస్ట్. యాక్చువల్లీ అవన్నీ ఆయనకి వెళ్తాయి. అండ్ థ్యాంక్ యూ సంకల్ప్ వన్స్ అగైన్ నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. అలాగే సార్, క్రిస్ సార్ అండ్ రాజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ యూనో బీయింగ్ అ బిగ్ యూనో బీయింగ్ వెరీ గుడ్ బిగ్ డైరెక్టర్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్స్. లైక్ నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అదితి, ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ రాజా అండ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడిటింగ్ అ వెరీ గుడ్ సెట్. అండ్ వరుణ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వరుణ్. నేను నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో నీ గురించి మాట్లాడుతున్నాను. వరుణ్ చేస్తున్న, చూస్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్ కానీ ఆ వెరీ ఇన్స్పిరేషనల్. అంటే అతను అంత పెద్ద యాక్టర్ అయ్యి, అంత పెద్ద హీరో అయి ఉండి ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ డిసెంబర్ 21st. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లవణ్య త్రిపాఠి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. లవణ్య అందరికీ నమస్కారం. ఈ మూవీలో నేను పార్వతి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. And I'm really happy to be a part of this path-breaking film. As you saw the trailer, it looks fantastic. And I would like to thank Sankalp and Rajiv and Krish sir. And really happy to be a part where Krish sir is a part of. So, and thanks Varun for being a lovely co-star again. And Aditi, you're looking extremely beautiful in the trailer. And everyone, and our director Rama, this is my third film with him and he's a friend. You have done a fantastic job. So thank you all for coming here today.
థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. నా ఇప్పుడు అదితిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అదితి, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ ఫర్ మై సెకండ్ ఫిల్మ్ అండ్ ఐ హ్యావ్ టు సే దట్ ద పీపుల్ హియర్ అండ్ ద ఇండస్ట్రీ హియర్ ఈజ్ రియలీ రియలీ అమేజింగ్ అండ్ ఐఎమ్ సో సో ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అండ్ సో హ్యాపీ that the Telugu film industry is making such amazing, incredible cinema. And you know, I know that everybody has been saying you know, that Varun is choosing incredible cinema and actors here are now choosing incredible cinema, but I have to tell you that there are people who are making it. So Sankalp sir, for having written a film like this, for having thought of a film like this, Rajiv sir and Chris sir for backing a film like this, and most importantly, an audience. What we need the most is the audience. So if y'all go out and watch films like this and make it a success, then actors like us and Varun can pick more films like this, and more films like this will be made. So I really, really actually want to congratulate this audience and the media here and the industry for backing really, really incredible content. And I'm so lucky to be a part of this film. Thank you, Sankalp sir, for picking me for this. I know that he came and narrated this film to me long back, and I was doing other stuff at that time. He waited, he made sure that I said yes, and made sure that I got on the film. And it was really, really incredible. Thank you, Varun, for being an incredible co-star. We went through a lot of pain, all of us together, Raja, Satya, Varun and I. But you know, when you're making something really special, you come to work every day believing that it's going to be incredible, and all that pain and discomfort or whatever, 45 degrees or whatever it was, fades into the background. Thank you, Kittu, for being an incredible support on set, and Rajiv sir. Chris sir, you weren't there on set all the time, but Rajiv sir, you're an angel of a producer. Really, you're incredible. I cannot tell you what an incredible support you are. Thank you so much. But it's true. It's absolutely true. And the models, thank you for those like, we could actually, you know, it's so nice for an actor when you create an environment where you can actually feel and be part of that environment, and you're not just performing to a green screen. So thank you for making that for us. And Lavanya, I didn't get to act with you, but we have done an ad together. It was possibly our first for Ponds, long or like almost like 5-6 years back when we were both children. But I couldn't work with her, but I'm so happy that I got to do a film with all these incredible people. Thank you so much. And Baba sir, he's not here, but he was an incredible saint on set, always calm and really, really incredible. Okay, I've spoken too much, but basically I want to thank everybody because I'm so, so grateful for all the opportunities I get and for the love I get from you guys. So thank you so much for that. Thank you, Aditi. Thank you so much. ఇందాక చెప్పారు సంకల్ప్ గారి గురించి, ఏది ఆయన కథ చెప్పారు చూపిస్తారని చెప్పి, కానీ ఇంత అద్భుతమైన కథని చూపించబోతున్నారు మీరు అందరికీ, దాని గురించి ఎంతో కొంత చెప్పాలి కాబట్టి మాట్లాడండి ప్లీజ్. చాలా ట్రై చేసిన క్యూ అండ్ ఐ డైరెక్ట్ వెళ్దామని. 21st December మూవీస్ గోయింగ్ టు రిలీజ్, 21st December డేట్ మార్క్ చేసుకుని. ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. నా మొత్తం టీమ్, మోస్ట్ నా డిఓపి, మై డిఓపి జ్ఞానం సార్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ, విఎఫ్ఎక్స్ రాజీవ్, వీళ్ళందరూ ముంబైలో ఇంటెన్స్గా వర్క్ చేస్తున్నారు. సౌండ్ డిజైనింగ్ అండ్ ఐ చెప్ అవే ఐఎమ్ వెయిటింగ్ టు సీ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా ఫీల్ అవుతారా అని. ఆల్మోస్ట్ లైక్ 1500 పైన సీరీ షార్ట్స్ ఉన్నాయి. స్టార్టెడ్ లైక్ మేలో షూట్ స్టార్ట్ చేసాం, మే 1st week ఆఫ్టర్ ఐ గాట్ మై నేషనల్ అవార్డ్, రీజనల్ నేషనల్ అవార్డ్ వచ్చిన నెక్స్ట్ డే రోజు షూట్ స్టార్ట్ అయ్యింది. అది మే 2nd 3rd అప్పటి నుంచి ఇవాళ డిసెంబర్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8-9 months అంతే. అండ్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 21st టు కమ్, అండ్ ఎవ్రీబడి లైక్ అమేజ్ అయిపోతారు, అదైతే పక్క. గాజీకి ఎంతైతే కాన్ఫిడెన్స్ ఉండేనో, దీనికి దానికంటే ఎంత కాన్ఫిడెన్స్, ఇంకెక్కువ ఉంది కాన్ఫిడెన్స్. బికాజ్ గాజీలో చాలా స్ట్రగుల్ ఉండే, దీంట్లో ఆ స్ట్రగుల్ ఏం లేకుండే, అలా ప్రూవ్ చేసుకోవాలనే స్ట్రగుల్ ఉండే. ఇలా మీ స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత స్టాండర్డ్ రీచ్ అయ్యేది, అది 100% మేము అచీవ్ చేసినాము. అండ్ అది మీరు 21st December చూస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంకల్ప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో 21st
సీరియస్లీ గాజీ అప్పుడు మేమైతే మేము రెండు మాటల్లో విన్నాము, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. 21 డిసెంబర్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం అంతరిక్షం కోసం. మరి ఇప్పుడు ద హ్యాండ్సమ్ హీరో వరుణ్ తేజ్ ని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. అసలు సంకల్పం మాట్లాడాను, షాక్లో ఉన్నాను ఇంకా. నేను పక్కన కూర్చుని నేను మాట్లాడలేను, నువ్వు నా బదులు మాట్లాడంటే సరే అని చెప్పాను. మైక్ ఇవ్వగానే వెళ్ళిపోయి టక్ టక్ అని మాట్లాడేశాడు. బట్ ఈరోజు పెద్దగా ఏం మాటలు దోచుకోవట్లేదు. వెరీ హ్యాపీ, ఎస్పెషలీ అ బిగ్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ మీడియా అండ్ మీ అందరికి ఇక్కడికి వచ్చి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఐ హోప్ యు ఆల్ గైస్ లైక్ ది ట్రైలర్. మళ్ళీ దిస్ అనదర్ ఈవెంట్ బిఫోర్ ద రిలీజ్, అప్పుడు మాట్లాడతాం మా టెక్నీషియన్స్ గురించి, మా టీమ్ గురించి. బట్ అందరం చాలా కష్టపడి ఒక డిఫరెంట్ అండ్ కొత్త సినిమా మీ అందరి ముందు తీసుకురావాలని నేను ట్రై చేశాం. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఆ ప్రోడక్ట్ అండ్ ఆ ఫిల్మ్. రేపు పొద్దున్న మీ అందరిని డెఫినెట్గా సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక సుకుమార్ గారు చెప్పినట్టు మీరు ఇక్కడ నుంచి అంతరిక్షాన్ని అందుకోగలరని సీరియస్ మిమ్మల్ని అందుకోలేకపోతున్నారు. మీరు రాగానే కెమెరాలు ఇలా టిల్ట్ అయ్యాయి. సో ఇప్పుడు రాజీవ్ గారిని ఒక్క ముక్కు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ హియర్. యాక్చువల్లీ నేను సంకల్ప పెద్ద ఎక్కువ మాట్లాడను, బట్ సంకల్ప మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఐ ట్రై. యాక్చువల్లీ నేను మాట్లాడాల్సిన చాలా ఉంది అబౌట్ మై క్రూ అండ్ మై కాస్ట్ అండ్ క్రూ, బట్ మేబీ ఐ డూ ఇట్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. అరవింద్ గారు చెప్పినట్టుగా ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రైలర్ లాంచ్ మీ మధ్య చేయడానికి రీజన్ ఇట్స్ టు యూనో గెట్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ ట్రైంగ్ టు పుష్ ఇట్ యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్. I hope you have all liked it and I hope as always you'll all support us and the movie is releasing on the 21st. Thank you so much for coming. Thank you. Thank you sir. Thank you so much. Meeku kuda super success andinchali antariksham ani board ani cinema lo banner nunchi raalan korukuntam aithe. So yeah, ela anipinchindandi antariksham trailer? Sound raavatledu. Super ga undi kada. So mari wow. Okay, evaru prashnalu adagal anukuntaru antariksham gurinchi? ఓకే, అక్కడ మైక్ ఇవ్వరా. హలో సంకల్ప్ గారు, గాజీ యొక్క రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ వచ్చిన మూవీ కదా, ఇందులో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా తీసుకున్నారు? రియల్ ఇన్సిడెంట్స్ కాగానే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ని తీసుకుని దాని చుట్టూ కథను మోల్డ్ చేసినాము. హాయ్ ఎవరీవన్, ఒక క్వశ్చన్ సంకల్ప్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. జీరో గ్రావిటీని షూట్ చేయడానికి ఎటువంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారు? అదే నేను ఫేస్ చేయలేదు, వీల్ ఫేస్ చేశారు. మైక్ ఆకరిస్తాను ఒక్క నిమిషం. వాళ్ళ పైనుంచి ఎలాడించింది మమ్మల్ని, తను జస్ట్ కూర్చున్నాడు మాకు మధ్యలో ఎక్కువ అయిపోయి సినిమా షూటింగ్ అయిపోయిందా నేను ఒక రోజంతా ఎలాడిస్తాను ఎట్లాగని చెప్పాం. యాక్చువల్లీ రోప్తో చేసాం మొత్తం అండ్ మెయిన్ బాడీ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి పైన స్పేస్లో యాక్ట్ చేసి మేము నలుగురం, అదితి, మీ, రాజా అండ్ సత్య. సో వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. జూజీ అని మా టెక్నీషియన్ ఉన్నాడు, మా యాక్షన్ కొరియోగ్రాఫర్ బల్గేరియా నుంచి, తను 3 వీక్స్ షూటింగ్ ముందే వచ్చి మా అందరిని ప్రెప్ చేసి ఒక చిన్న మోడల్ లోపల ప్రాక్టీస్. అంటే సంకల్ప చాలా క్లియర్ విజన్ ఉంది, ఏ షాట్ కావాలి, ఎలాంటిది కావాలని. సో అన్నీ మేము ప్రాక్టీస్ చేసి ఇట్ మేడ్ లిటిల్ ఈజీ అండ్ so that's how we achieved it. Sankalp sir, so India's first manned mission Gaganyaan is expected to delay in 2022, but you have sent it way before. And what's your research in doing this film and your experience in doing this film? Research jarigindi Bangalore ISRO team kellina akkada maatladina chaala material manaku online dorukipothundi, ante technical material anta. సో ఆ టైప్లో చాలా జరిగింది, వెళ్ళడం, ట్రావెల్ చేయడం అదంతా. అది ప్యూర్ కోయిన్సిడెన్స్, వాళ్ళు లాంచ్ చేసేది మన సినిమా ముందు రావడము. దేశభక్తి అనేది కామన్గా కనిపిస్తుంది గాజీలో, ఇందులో కానీ అది ప్రతి మనిషిలో ఉంటుంది కదా, అది ప్రతి సినిమాలో కనిపిస్తుంది. అది అది బై డిఫాల్ట్ వచ్చేసింది అంతే, అది ఏం చేయలేము అది. ఏంటి ఈ సినిమా మీకు అందించిన ఎక్స్పీరియన్స్ ఏంటండి?
గాజీకి చాలా స్ట్రగుల్ అయ్యాను అన్నారు, చాలా స్మూత్గా జరిగింది ఇది అన్నారు కదా. అంటే గాజీలో నన్ను ఎవరు నమ్మలేదు కదా, ఇక్కడ నమ్మినారు. యా ఆబ్వియస్లీ గాజీ కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. యా బిగ్గెస్ట్ సపోర్ట్ మీ టీంలో ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఎవరికి ఎవరికి చెప్తారు? టెక్నీషియన్స్లో అందరూ, బాబా సార్, మా విఎఫ్ఎక్స్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మా రైటర్, మా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ వస్తారు. మా కాస్ట్యూమ్ డిజైనర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. వరుణ్, కానీ సినిమా ముందుకెళ్ళింది ప్రొడ్యూసర్స్ వల్ల, యాక్టర్స్ వల్ల. వరుణ్ గారు, కథ చూపిస్తారు డైరెక్టర్ అని చెప్పారు కదా, మీకు ప్రీవిజువలైజ్ చేసి చూపించారా, ఎలా ఈ కథను మీకు నేరేట్ చేస్తారు? నాకు ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ 1 ఇయర్ ముందు సంకల్పం, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు నాకు కదా. నాకు ఐడియా, యాక్చువల్లీ బ్యాడ్ నరేటర్ ఎవడు అన్నారు కానీ బాగానే చెప్తాడు. నాకైతే అర్థమైంది వచ్చిరాని తెలంగాణలో ఏదేదో అట్టట్టు మాట్లాడి చెప్పాడు నాకు. బట్ తనకు చాలా క్లారిటీ ఉంది, చాలా మంచి విజన్ ఉంది తనకి. ఒక డిఫరెంట్ సినిమా చేయాలి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, తెలుగు ఆడియన్స్ ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయండి, మన లాంగ్వేజ్లో తీయాలని తను చాలా గట్టిగా సంకల్పించుకున్నాడు, చేశాడు. అండ్ యా, నాకైతే బాగానే ఇచ్చాడు. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, కొంచెం ఇంత సీజీ బేస్డ్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సీన్లు, ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంటుంది, ఒక 10 నిమిషాల వరకు ఒక్క మాట వినపడుతుంది మీకు, జస్ట్ ఇట్స్ జస్ట్ అన్ ఎంటైర్ యాక్షన్ సీక్వెన్స్. అలాంటిది నరేట్ చేయలేరు ఎవరు. కెన్ బి ఎనీ బిగ్ డైరెక్టర్, యూ కాంట్ నరేట్ సచ్ అన్ యాక్షన్ సీక్వెన్స్. సో అలాంటి వాటికి తను ప్రీవియస్ చేసుకుని, చాలా ప్రీ ప్రొడక్షన్ కెట్టికి చేసుకుని ప్లాన్ చేసుకుని వచ్చాడు. అండ్ దట్స్ వై ఇంత షార్ట్ టర్మ్లో చేయగలిగాం, దట్స్ అంత అంత ఈజీగా చేయగలిగింది కేవలం తన ప్లానింగ్ అనేటి వల్ల. హలో ఎవ్రీవన్, సో మై క్వశ్చన్ ఈస్ ఫర్ ఆదితి. ఆఫ్టర్ ఆఫ్టర్ ఎ బ్రిలియంట్ డెబ్యూ త్రూ సమ్మోహనం ఇన్ తెలుగు, వై డిడ్ యూ చూస్ టు బి అన్ ఆస్ట్రోనాట్ టు ప్లే ఇన్ యువర్ సెకండ్ ఫిల్మ్? లైక్ యూ హావ్ డన్ సమ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రోల్స్, రైట్? హూ వుడెంట్ వాంట్ టు గో ఇన్ టు స్పేస్, ఇన్ టు ద స్కైస్? ఐ కాంట్ డూ దాట్ ఇన్ రియల్, సో ఐ కెన్ డూ ఇట్ యాజ్ అన్ యాక్టర్. ఐ మీన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ అ లైఫ్ టైమ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ యు నో ద థింగ్ ఈస్, I think as an actor, I always tell myself this, that the way that I look, or you know, my dancing or my singing are all added bonuses. My main primary job is to act, and only if I act well, and only if I reach out to you and I make you feel whatever I'm feeling, will you think I'm good, and will you think I'm beautiful, and will you think that I'm talented? If I can't do my most important work, which is to act, you will not think I'm beautiful also, you'll just think I'm boring. So I think, like, for me it's really important to pick paths that, you know, when an audience can take you home with them and, you know, think about that film and about your character, I think that's what's really important for me. And primarily for me, it's really important to work with good people who make good cinema. I think cinema should last beyond your years. It should be a film which you can keep going back to. And if you're, it's lovely to look great, but I think there's much more to cinema than just looking good. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. అండ్ అలాగే అంతరిక్షం టీం అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అంతరిక్షంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి. సో ఆ విజువల్ వండర్లోకి మిమ్మల్ని అందరినీ చూపించడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది అంతరిక్షం 21st December అనమాట. సో మరి తెలుగు చలనచిత్ర సీమని అలా అంతరిక్షం వైపుకి తీసుకువెళ్తుంది అంతరిక్షం సినిమా. సో ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి బోలెడంత సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్